హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రామోజీరావు గారు మరి వాళ్ళ ఉదయం 4:30కి పరమ పదించారు. అవును సార్. ఈనాడు పేపర్లో చాలా కవరేజ్ వచ్చి ఉండాలి, కానీ అప్పటికే పేపర్లు డిస్పెన్స్ అయిపోయి ఉంటాయి, అందువల్ల రాలేదు. ఈనాడు పేపర్లో మాత్రం అస్వస్థతగా ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు అని చెప్పారు. 4:30కి కన్నుమూశారంట. ఒక మన ఒక తెలుగు దిగ్గజం రాలిపోయిందని చెప్పాలి, ఎందుకంటే తెలుగు భాష మీద ఆయనకున్న ప్రేమ, తెలుగు భాషని ఆయన పోషించినటువంటి విధానం, తెలుగు పత్రికలు ఎన్నో పెట్టి తెలుగుకి చాలా సేవ చేశాడు ఆయన. తెలుగు భాష మీద ఒక ఆ భాషను అభివృద్ధి చేయటం కాదు, తెలుగు వెలుగు అనేటటువంటి ఒక పత్రిక, సాహిత్య వెలుగు అనేటువంటి పత్రిక పెట్టాడు. నా ఆర్టికల్స్ చాలా వచ్చాయి అందులో. సో తెలుగు భాష మీద అంత అభిమానంతో ఒక పత్రిక పెట్టి తెలుగుని పోషించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది, అది అందిపుచ్చుకొని ఈయన దాన్ని కొనసాగించాడు. తర్వాత ఆయన పచ్చళ్ళ నుంచి పరిశ్రమల వరకు ఎదిగాడు. సో ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ తర్వాత పత్రికలు పెట్టి తర్వాత ఎన్నో పరిశ్రమలు స్థాపించి చాలా గొప్పగా ఎదిగి పద్మభూషణ్ అనేటటువంటి స్థాయికి చేరినటువంటి గొప్ప విజనరీ ఆయన. అసలు ఎన్ని పత్రికలు పెట్టాడు ఆయన! ఈనాడు, విప్పుల, చతుర, తెలుగు వెలుగు, ఇంగ్లీష్ పత్రికలు ఎన్నో పెట్టాడు, ఎన్నో పత్రికలు. సో పత్రికా రంగంలో అందవేసిన చేయి ఆయన. తర్వాత ఈ పత్రికల్ని అన్ని లాంగ్వేజెస్లో, ఆల్మోస్ట్ ఇండియన్లో మేజర్ లాంగ్వేజెస్ అన్నింటిలో ఆ పత్రికల్ని నడిపాడు. అలాగే ఈటీవీ ఛానల్ పెట్టాడు ఆయన, ఈటీవీ ఛానల్ పెట్టి అలాగే అన్ని లాంగ్వేజెస్లో ఈటీవీ కార్యక్రమాలు చేశాడు. అసలు టీవీ రంగంలో ఒక సంచలనం తీసుకొచ్చి టాప్ పొజిషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి, చాలా విజనరీ ఆయన. ఈటీవీ ద్వారా ఎన్ని రకాల సర్వీసెస్ చేశాడో చెప్పలేము. ఇటు వ్యవసాయ రంగానికి, అటు ఎంటర్టైన్మెంటు, ఇటు సినిమా రంగానికి, తర్వాత తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష అభివృద్ధికి కూడా చాలా వర్కౌట్ చేశాడు ఆయన. తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన పెరుగుతున్న కొద్దీ ఆయన సహాధ్యాయులు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్స్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి రామోజీ ఫిలిం సిటీలో పెట్టి, ఆ రామోజీ ఫిలిం సిటీలో ఎవరికి ఏ శాఖ అయితే వాళ్ళు ఉత్తీర్ణులు అయి ఉన్నారో ఆ శాఖ వాళ్ళకి అప్పచెప్పి రామోజీ ఫిలిం సిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రపంచంలోనే ఒక మంచి స్టూడియోగా తీర్చిదిద్దాడు. రామోజీ ఫిలిం సిటీలో వెళితే ఒక భూతల స్వర్గంలోకి వెళ్ళినటువంటి ఆనందంగా ఉంటుంది. లోపలికి వెళితే ఒక కథ తీసుకుని లోపలికి వెళితే సినిమా తీసి ఫస్ట్ కాపీతో బయటికి రావచ్చు. అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశాడు ఆయన. దానివల్ల ఎంత ఖర్చు కలిసి వస్తుంది, సమయం కలిసి వస్తుంది, ఖర్చు కలిసి వస్తుంది. తర్వాత అవుట్డోర్లో వెళ్ళేటప్పుడు జనాల ఒత్తిడి, కేకలు అటువంటివి లేకుండా ఉంటాయి, ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. ఆ విధంగానే లోపలే హోటల్స్ పెట్టాడు. తర్వాత వైజాగ్లో చాలా చోట్ల మంచి హోటల్స్ పెట్టాడు. సో తర్వాత చిట్ ఫండ్స్ పెట్టాడు ఆయన. చిట్ ఫండ్స్ రంగంలో కూడా అడుగుపెట్టి ఆ చిట్ ఫండ్స్ ఆ మార్గదర్శిలో మనం కడితే చాలా సేఫ్గా మన డబ్బులు మనకి వస్తాయనేటటువంటి భరోసా ఉంది. కొన్ని మిగతా చిట్ ఫండ్స్ని నమ్మలేము. సో అటువంటి భరోసా కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. తర్వాత సినిమాలు తీశాడు ఆయన, బడ్జెట్లో సినిమాలు తీశాడు. సో చిన్న చిన్న సినిమాలు, మంచి కథని ఎన్నుకొని ఆ కథని తగ్గట్టు చిన్న చిన్న ఆర్టిస్టుని పెట్టి, ఒక మంచి డైరెక్టర్ని పెట్టి, ఆ డైరెక్టర్స్ని కూడా చాలా చక్కగా సెలెక్ట్ చేసుకుని పెట్టాడు. ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక ఐటెం తీసుకొని
ఆయన సినిమా తీయించాడు. సో మయూరి అనేటటువంటి సినిమా ఉంది, అందులో ఒక అమ్మాయి భరతనాట్యం నేర్చుకుంది, బాగా పబ్లిక్ లైఫ్లో భరతనాట్యం నేర్చుకుంది. యాక్సిడెంట్లు కాళ్ళు పోయాయి, యాక్సిడెంట్లు కాలిపోతే ఆ భరతనాట్యం చేయాలనేటటువంటి ఆ కోరిక చావలేదు అమ్మాయికి. అప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకుని భరతనాట్యం చేసి మెప్పించింది మళ్ళా. సో అది న్యూస్ బులెటిన్గా వచ్చింది పేపర్లో. ఆ న్యూస్ బులెటిన్ తీసుకుని డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు గారికి ఇచ్చి దాని మీద కథ తయారు చేయించి అప్పుడు ఆ పాత్ర వేయటానికి ఎవరని ఆలోచించాను. ఇప్పుడు కాళ్ళు లేకుండా చూపించాలి కదా, ఆర్టిఫిషియల్ లెగ్ ఫిక్స్ చేయాలంటే ఆ మొండికాలు చూపించాలి. అయితే వాళ్ళకి ఎవరూ దొరకకపోతే సంగీత శ్రీనివాసరావు గారు అమ్మాయిని ట్రై చేద్దామండి అని అన్నారు. అమ్మాయిని ట్రై చేద్దామనంటే ఎలాగండి, అమ్మాయి చేయగలదా, యాక్ట్ చేయగలదా? ఇప్పుడు డాన్స్ చేయటమే కాదు కదా, నటించాలి, హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటే ట్రై చేద్దామండి అని చెప్పి రామోజీరావు గారు వాళ్ళిద్దరు కూడబలుకొని అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ అమ్మాయికి డాన్స్ అయితే చేస్తుంది, ఆ అమ్మాయికి యాక్టింగ్ నేర్పించి ఒక వర్క్షాప్ లాగా చేయించి డైలాగులు ఎట్లా చెప్పించాలో ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయి చేత సినిమా తీశారు. అదే మయూరి. చాలా అద్భుతంగా అయింది సినిమా. అలాగే ఏదన్నా ఒక గమ్మత్తైన న్యూస్ ఐటెం ఏదన్నా వస్తే దాన్ని కథగా తయారు చేసి, సో ఆల్రెడీ పబ్లిక్ తెలిసినటువంటి విషయం అది, సో అటువంటి విధంగా సినిమా చేసి చూపిస్తే ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలామంది డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినటువంటి డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేసి చాలా అద్భుతమైనటువంటి దగ్గర దగ్గర ఒక 50-60 సినిమాలు చేశాడు ఆయన. అలాగే ప్రతిఘటన అని ఒక అద్భుతమైనటువంటి టీ కృష్ణ చేత ఒక అద్భుతమైన సినిమా తీయించాడు. అందులో చాలా ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ విజయశాంతి, ఆ క్లాస్ రూమ్లో టీచర్ మీద బోర్డు మీద అశ్లీలంగా ఏవో రాస్తారు స్టూడెంట్స్. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి అక్కడ ఆ క్లాస్ రూమ్లో అమ్మాయికి ఒక పాట పెడతారు. అంటే ఒక స్త్రీని బిలిటిల్ చేసేటటువంటి విధంగా అక్కడ బోర్డు మీద రాసుంటే అప్పుడు ఆ అమ్మాయి ఇన్స్పైర్ అయ్యి, సో వాళ్ళకి క్లాస్ రూమ్లో ఒక పాట పెట్టి అద్భుతంగా వేటు సుందరమూర్తి గారు అద్భుతంగా ఆ పాట రాశారు. ఆ పాట ఒక ఎమోషన్తో రాశాడు ఆయన. రాసి రామోజీరావు గారికి ఇచ్చి, సార్ మీరు ఎడిటర్ కదా, ఈ పాట చాలా పెద్ద పాట వచ్చింది ఇది, కాబట్టి దీన్ని కాస్త మీరు ఎడిట్ చేయండి అని అన్నాడు. రామోజీరావు గారు చదివి ఈ పాటలో ఒక్క లైన్ కూడా తీయటానికి వీల్లేదు, చాలా బాగుంది అన్నాడు. ఆ పాట ఏంటంటే, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఎత్తుకుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆ స్టూడెంట్స్కి చెప్పుద్ది, మీరు పుట్టింది మర్మస్థానం కాదు, అది మీ జన్మస్థానం అని అంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషను. సో ఆ విధంగా ఒక మంచి పాట రాయించటంలోనూ, ఒక మంచి సబ్జెక్టు తీసుకుని డైరెక్ట్ చేయించటంలోనూ, మంచి కథ ఎన్నుకోవటంలోనూ రామోజీరావు గారికి కథ చెప్తే, ఎవరైనా చిన్నవాడైనా పెద్దవాడైనా కథ చెప్తే నచ్చితే వెంటనే సినిమా అయిపోతుంది. ఆ విధంగా 60 సినిమాలు తీయించాడు ఆయన. సో ఆ సినిమా సెక్షన్కి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని పెట్టాడు ఆయన. సినిమా శాఖకి ఒక ఎక్స్పర్ట్ని, తర్వాత చిట్ ఫండ్కి కొంతమంది ఎక్స్పర్ట్స్ని ఇలాగ పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలోని సినిమాలు తీసేటటువంటి సౌలభ్యాలన్నీ కల్పించాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ సినిమా మేమే చేసాం, అదేంటంటే మా నాన్నకు పెళ్ళి. అది ఆ సినిమా తీస్తుండగా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయిపోతే అప్పుడు రామోజీరావు గారి ఆ సినిమా కొనుక్కొని అప్పటికే 40 లక్షలు ఖర్చు అయ్యి, 40 లక్షలు ఖర్చు అయితే 40 లక్షలకి 40 లక్షలు ప్రాఫిట్ ఇచ్చి రామోజీరావు గారి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేశాను. అది 100 డేస్ అయింది, ఎందుకంటే వాళ్ళ స్టూడియోలో నిర్మితమైనటువంటి ఫస్ట్ సినిమా కాబట్టి. తర్వాత ఈటీవీ ఛానల్లో సీరియల్ స్టార్ట్ అయితే వండర్ బాయ్ అనేటటువంటి సీరియల్,
ఆ సీరియల్ వండర్ బాయ్ అంటే తరుణ్ ఇంత వయసులో ఉన్నాడప్పుడు. ఆ తరుణ్ కుర్రాడు కాబట్టి, పిల్లాడు కాబట్టి ముందు పిల్లలకు సంబంధించినటువంటి సీరియల్ ఒకటి తీద్దాము, అప్పుడు టీవీ చూడటానికి పిల్లలు ఆసక్తిగా వస్తారు, పిల్లలు వచ్చేటప్పుడు తల్లులు కూడా వస్తారు. ఆ విధంగా మోటివేట్ చేసి ముందు పిల్లల మీద ఒక సబ్జెక్ట్ తయారు చేసి వండర్ బాయ్ అనేటటువంటి సీరియల్ చేశాము. దానికి దర్శకుడు మా మిత్రుడు చేశాడు, నేను కూడా కో డైరెక్టర్గా పనిచేశాను ఆ సినిమాకి. ఆ విధంగా ఛానల్స్ కానీ, పత్రికలు కానీ, చిట్ ఫండ్ కానీ, తర్వాత హోటల్స్ కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, పచ్చలతో ప్రారంభమైనటువంటి అటువంటి వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగాడు, తెలుగు భాష మీద ఎంత మక్కువ ఆయనకి, తెలుగు రచయితల్ని, తెలుగు కవుల్ని ఎంతోమంది ఆయన ప్రోత్సహించాడు. తర్వాత ఈనాడు పేపరు అది ఒక పెద్ద సెన్సేషను మన ఊళ్ళలో. పేపరు కొన్ని ఊళ్ళలో మధ్యాహ్నానికి వచ్చేది, సాయంకాలానికి వచ్చేది, లేకపోతే నెక్స్ట్ డే వచ్చేది పేపరు. అసలు పేపరు తెల్లవారుజామున పేపరు ఎందుకు రాకూడదు అని తెల్లవారి 5-6 గంటలకే పేపరు వచ్చేటటువంటి ఒక వ్యూహం పని, ఆ రాత్రికి రాత్రి పేపర్ల బండిల్స్ అన్నీ నైటే బళ్ళలో ట్రావెల్ అయ్యి తెల్లారి ఆ ఊళ్ళు చేరేటటువంటి ఆ రవాణా సౌకర్యం కనిపెట్టి చాలా అద్భుతమైనటువంటి ఒక పత్రికా రంగంలో విప్లవం అన్నమాట. సో అలాగే చాలా పత్రికల్ని, మంత్లీ మ్యాగజైన్స్, డైలీ మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, ఎన్ని, ఒకప్పుడైతే 25 పత్రికలు ఉండేవి ఆయనవి, రామోజీరావు గారిని ఇంగ్లీష్తో కలిపి. అలాగే మిగతా లాంగ్వేజెస్లో కూడా, మిగతా లాంగ్వేజెస్లో కూడా పత్రికలు, విపుల, చిత్ర ఇవన్నీ ఉన్నాయి. తర్వాత హోటల్స్, విశాఖపట్నం అటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఎంత అద్భుతమైనటువంటి హోటల్స్ రన్ చేశాడు ఆయన. తర్వాత ప్రతి జిల్లాలో ఈనాడు ఆఫీసు, అక్కడ స్టాఫ్, దానికి సెక్యూరిటీ. సో ఎక్కడికక్కడ ఏదైనా చాలా ప్రముఖమైన వార్త వచ్చిందంటే వార్త వెంటనే అన్ని జిల్లాలకి ఆ ప్రెస్కి వెళ్ళిపోయేది, వెంటనే ఫస్ట్ పేజీలో వేసి వాటిని ప్రచురించారనమాట. అన్నీ అసలు ఎంత విజన్ అంటే, రామోజీరావు గారి దగ్గర చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన, ఇన్ని ఆయన ఒక్కడు చేసుకోలేడు కదా. కాబట్టి ఏంటంటే ఏ ఏ శాఖలకైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వీక్ తాలూకా ప్రోగ్రెస్ ఆయన దగ్గర చెప్పాలి. ఇప్పుడు సోమవారం అయిందనుకో, అంతకుముందు వీక్ ప్రోగ్రెస్ అంతా ఏమైందని ఆయన చెప్పాలి. వాళ్ళు సపోజ్ ఆయన అన్ని పేపర్లు రన్ చేయటమే కాదు, అన్ని పేపర్లు చదువుతాడు ఆయన, అన్ని పేపర్లు తిరగేస్తాడంట. ఒక మ్యాగజైన్లో ఏదో అమెరికాలో కొత్త రకం బైక్ ఒకటి తయారైందనుకో, అది చూస్తాడు. చూసి ఆ బైకులు తీయండి అని అంటాడు. దానికి ఒక వ్యక్తిని పెట్టాడు. ఆ వ్యక్తి అన్ని పేపర్లు ఒక్కడే చూడలేదు కదా, ఆ వ్యక్తి పేపర్లన్నీ చదువుతాడు. పేపర్లన్నీ చదివి ఎక్కడైనా ఒక గమ్మత్తుగా అయినా ఒక కారు, లేకపోతే ఒక వెహికల్, అట్లాంటిది ఏదన్నా ఒక దేశంలో కొత్తగా ఇన్వెంట్ చేసి కనిపెట్టారనుకో, ఆ పేపర్ కట్టింగ్స్ తీయాలి, దాన్ని మార్క్ చేయాలి. ఆ కట్టింగ్స్ అన్నీ తీసుకొచ్చి, సార్ పోయిన వారం పలా పత్రికలో, ఇంగ్లీష్ మ్యాగజైన్లో, అమెరికాలో ఒక పెద్ద కారు ఒకటి తయారు చేశారండి, అది ఫ్యూయల్ చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తుంది అని దాని డీటెయిల్స్ అన్నీ ఆయనకి చెప్పాడు అన్నమాట. చెబితే సో ఇది ఇట్లాంటివి ఒక 2 బుక్ చేయండి. సో ఆ విధంగా బుక్ చేసి రామోజీ ఫిలిం సిటీలో విజిటర్స్ని ఎక్కించి తిప్పుతారు చూసారా. ఆ విధంగా ప్రపంచంలో ఎక్కడ కొత్తగా ఇన్వెంట్ అయిన ఒక మెషినరీ కానీ, ఒక వస్తువు ఏదైనా కానీ వస్తే అది దాని గురించి ఆ హిస్టరీ చెప్పాలి. అది కొంటే మనకి ఫీజిబుల్గా ఉంటుందండి, మన స్టూడియోకి, లొకేషన్స్కి చాలా బాగుంటుంది. తర్వాత ఎంత గొప్ప విషయం, అసలు రామోజీ ఫిలిం సిటీలో విమానం ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, రైలు ఉంది, అన్నీ ఉన్నాయి.
సో రామోజీ ఫిలిమ్స్లో డబ్బులు సంచులతో తీసుకుని ఎంటర్ అవ్వాలి కానీ ఫస్ట్ కాపీ తీసుకుని రావచ్చు. అవును. తర్వాత అక్కడ సితారా హోటల్, తర్వాత మరొక హోటల్ ఒకటి ఉంది. ఈయన సితారా హోటల్ మేడం మీద రెసిడెన్స్. మేము వెళ్ళి చూసాం అదంతా. చూస్తే ఈ సితారా హోటల్ మేడ మీద ఈయన రెసిడెన్స్, ఆ రెసిడెన్స్ మీద హెలికాప్టర్ వచ్చి ఆగుతుంది. సో అంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. తర్వాత సెక్యూరిటీ, ఎంత పకడ్బందీ సెక్యూరిటీ, కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల కోట్లు కదా రామోజీ ఫిలిమ్స్ అంటే మామూలు మాటల. సో ఎక్విప్మెంట్ కానీ కెమెరాలు కానీ చాలా కాస్ట్లీ క్యాంపస్ అది. సో లోపలికి వెళ్ళటానికి మన కారులో వెళితే వెళ్ళటానికి వీల్లేదు, మన కారు బయట పార్క్ చేయాలి. తర్వాత మనం ఎందుకు వెళుతున్నామో పర్మిషన్ ముందు తీసుకోవాలి, ఆ పర్మిషన్ లెటర్ చూపించి లేకపోతే తెలిసిన వాళ్ళ చేత లోపల నుంచి ఫోన్ చేయించి సో హీ కెన్ బి లోపలికి అతను పంపించవచ్చా అని. ఇప్పుడు మేము కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా లోపల నుంచి పర్మిషన్ వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు మమ్మల్ని లోపలికి పంపించారు. ఈ విధంగా ఆస్తులకి సెక్యూరిటీ కూడా. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని ఎంత చక్కగా బ్యూటిఫై చేశారంటే, ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని రాళ్ళు రప్పలు కొండలే కదా, వాటి మధ్య అద్భుతమైనటువంటి పార్కులు, చిన్న చిన్న వాటర్ పాండ్స్, మంచి మంచి బిల్డింగ్స్, కలర్ఫుల్గా మంచి డిజైన్తో అవన్నీ చేయించాడు ఆయన. అయితే కొన్ని పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, ఆ బండలను కూడా బ్యూటిఫై చేశారు. ఎట్లా అంటే ఒక బండ పగిలిపోయింది అనుకో, ఆ పగిలిపోతే మధ్యన గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మట్టి దట్టించి, అంటే మొక్కలు మొలవటానికి పనికొచ్చేటటువంటి మట్టి దట్టించి, ఆ మొక్కలు ఆ మధ్యన ఆ రాళ్ల మధ్యన గ్యాప్లో క్రీపర్స్ లాగా మొక్కలు మొలిపించి పువ్వులు అట్టించి, ఆ విధంగా రాక్స్ని కూడా చాలా బ్యూటిఫై చేయించాడు ఆయన. దానికి ఆర్టికల్చరల్ ఎక్స్పర్ట్ వాళ్ళ సహాయకుడు ఒక ఆయన ఆర్టికల్చరల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోతే ఆయన ఇన్వైట్ చేసి ఆ శాఖకి అప్పగించాడు అన్నమాట. తర్వాత రామోజీరావు గారి ఫిలిమ్స్లో ప్రేమించు పెళ్ళాడు అని ఒక సినిమా చేసాం మేము వంశీ డైరెక్షన్లో. అప్పుడు బాపినీడి గారు అప్రెంటిస్గా వచ్చారు, తర్వాత ఇప్పుడు చైర్మన్ రేంజ్లో ఉన్నాడు ఆయన, వైస్ చైర్మన్ రేంజ్లో ఉన్నాడు బాపినీడి గారు. ఆయన ఆ సినిమాకి అప్రెంటిస్గా వచ్చి సో ఫిలిం మేకింగ్ మీద ఒక ఐడియా సంపాదించుకున్నాడు. సినిమా ఎలా తయారు చేస్తారు, కథ ఎలా తయారు చేస్తారు అని చూసి సినిమాలకు ఆయన కొన్నాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సినిమా కథలు తయారు చేయడానికి ఒక వ్యక్తిని పెట్టాడు. అన్ని శాఖల్లో అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళని, ఉత్తీర్ణులైన వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఆ శాఖల్లో పెట్టి ఆ శాఖల ద్వారా ఆ రామోజీ ఫిలిం సిటీని అత్యద్భుతంగా బ్యూటిఫై చేశారన్నమాట. అబ్రాడ్ నుంచి కూడా బాంబే నుంచి వచ్చి షూట్ చేస్తున్నారు, అబ్రాడ్ నుంచి కూడా వచ్చి సినిమాలు షూట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము మా నాన్నకు పెళ్ళి షూట్ చేసేటప్పుడు అప్పుడు బాపినీడి గారు ఉన్నారు. బాపినీడి గారు మీకు ఏం కావాలన్నా ఇస్తామని అన్నారు. అని అంటే సార్ క్లాప్ ఇవ్వటానికి ఒక విమానం కావాలి అన్నాను. ఓ ఇస్తానని అన్నాడు తమాషాగా. సో అక్కడ సర్వీస్ మైండెడ్ పీపుల్ని కూడా చాలామందిని ఎంపిక చేసి అక్కడ పెట్టడం అనేది. తర్వాత సీరియల్స్, సీరియల్స్ ఎటువంటి అద్భుతమైనటువంటి సీరియల్స్ చేశాడు. ఆ సీరియల్స్ వల్ల ఎంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎంతమందికి పని దొరికింది, ఎంతమందికి ఉపాధి దొరికింది. సో ఈ విధంగా రామోజీరావు అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు పెద్ద వ్యవస్థ, అటువంటి వ్యవస్థను నడిపినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగు భాష మీద చాలా అభిమానం, తెలుగు భాషని అభివృద్ధి చేయటానికి పాత్రికేయ ముఖంగా కానీ తర్వాత జర్నలిజం ముఖంగా కానీ ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అవును సార్. తర్వాత ఎన్టీ రామారావు గారు
రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ దేశమంతా తిరుగుతూ ఉంటే ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్టీ రామారావు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగే అప్పుడు ఆయన అవన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినవాడు కదా, కాబట్టి నిస్వార్థ పరంగా దేశానికి సేవ చేసేటట్టు ఒక లీడర్గా వచ్చాడు ఆయన. అందువల్ల ఆయన్ని ఎంకరేజ్ చేసి ఆయన పార్టీ గెలవటానికి చాలా ఎంకరేజ్ చేసి ఆయన గురించి అద్భుతంగా రాసి ఎన్టీ రామారావు గారు సీఎం అవ్వటానికి పాత్రికేయ ముఖంగా రామోజీరావు గారు ఒక కారణమని చెప్పుకోవాలి. ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి ఆ విధంగా తను కూడా పెరిగి వనరులను బాగా సృష్టించుకుని అసలు ఆంధ్రదేశమే కాదు ఒక సౌత్ ఇండియాలో కూడా చాలా గొప్ప వ్యక్తిగా వెలిగినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప విజనరీ. ఆయన చాలా సైలెంట్గా ఉంటాడు, మార్నింగ్ సెక్యూరిటీతో వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. సో అన్ని లక్ష కోట్లు వేల కోట్లు లక్ష కోట్ల ఆస్తి ఫిలిం సిటీ అంటే మామూలు కాదు కదా. సో అటువంటి వ్యక్తి ఫిలిం సిటీలోనే ఉండి మార్నింగ్ సెక్యూరిటీతో పాటు ఆయన వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంతవరకు ఆయన ప్రయాణం సాగించారంటే చాలా గొప్ప విషయం. తెలుగుదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశానికి భాషాపరంగా కానీ ఆర్థికంగా కానీ సాంకేతికంగా కానీ అన్ని విధాల ఒక ఎన్లైటన్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన లేని లోటనే చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తి అంత గొప్పగా శ్రమించినటువంటి వ్యక్తి మరి ముందు తరాల్లో వస్తారో రారో చూడాలి. సో ఆ విధంగా రామోజీరావు గారు అలా ఎదిగి ఒక పద్మభూషణుడై ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. తర్వాత రామోజీరావు గారు స్నేహితుల్ని కానీ తర్వాత బంధువుల్ని కానీ కొడుకుల్ని కూతుర్ని మనవల్ని మనవరాల్ని వాళ్ళందరికీ అన్ని శాఖలు అప్పచెప్పి ఆయన చక్కగా తీర్చిదిద్ది అన్నిటినీ పరమపదించాడు. సో ఆయనకి ఈ విధంగా తెలుగు జాతి తెలుగువాడనే ప్రతి వాడు కూడా ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.